ఓం శ్రీ మహాగణాధిపతయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః పూజ టీవీ ప్రేక్షకులకి లలితా పరమేశ్వరు యొక్క సంపూర్ణ కటాక్షములు ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలను కనుక మనం చూసినట్లయితే ఈరోజు తేదీ 19/4/2021 చైత్రమాసం వసంత ఋతువు తిథి సప్తమి రాత్రి 12:02 వరకు తదుపరి అష్టమి నక్షత్రం పునర్వసు రోజంతా ఉన్నది. యోగం సుకర్మ రాత్రి 8:07 వరకు. కరణం గరజ మధ్యాహ్నం 11:23 వరకు. తదుపరి వణిజ రాత్రి 12:01 వరకు. వర్జ్యం సాయంత్రం 5:56 నుండి రాత్రి 7:39 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 నుండి 1:16 వరకు. మరల మధ్యాహ్నం 2:58 నుండి 3:48 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుండి 8:55 వరకు. అమృతకాలం తెల్లవారి 4:19 నుండి ప్రారంభం. ఇప్పుడు 12 రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే మేషరాశి వారికి అనుకూల ఫలితములు ఉండగలవు. దగ్గర ప్రయాణములు చేయటం ఎందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాదుల అభివృద్ధులు ఉండగలవు. ఇతరుల సహాయ సహకారం లభించగలవు. ఈ రాశివారు దగ్గరలో ఉండేటువంటి రామాలయం దర్శించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు కలుగును. గృహంలో అశాంతి వాతావరణం ఏర్పడగలదు. ధన సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వీరికి కంటి గొంతు నోటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కలదు. ఈ రాశివారు గణపతికి గరికమాల సమర్పించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఆర్థికపరమైన అభివృద్ధిలో ఉంటుట జరుగును. వృత్తి వ్యాపారాదుల అభివృద్ధిలో ఉండగలవు. ఆత్మవిశ్వాసం పెరుగును. సుఖ సంతోషాలతో సమయం నడుచును. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించగలవు. ఈ రాశివారు ప్రదోష సమయంలో శివాలయాన్ని దర్శించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. అనవసర ఖర్చులు ఎక్కువగును. ధనం కోల్పోదురు. ఇతరులకు ఇచ్చిన ధనం కోల్పోయే అవకాశం కలదు. భూమి స్థల వివాదాలు కల వారికి ప్రతికూల సమయంగా నడుచును. దూర ప్రయాణాలు చేయవారికి జాగ్రత్త అవసరం. ఈ రాశి వారు దక్షిణామూర్తిని ఆరాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అన్ని వ్యవహారంలో అనుకూలదాయకంగా ఉండును. స్నేహితుల బంధువుల సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారాదుల అభివృద్ధిలో ఉండును. వీరికి గృహ వస్తు లాభములు ఉండగలవు. ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకున్న వ్యవహారములు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాదుల అభివృద్ధిలో ఉండును. గౌరవ మర్యాదలు పెరుగుగలవు. గృహ ప్రయత్నాలు చేయవారికి అనుకూల సమయంగా నడుచును. గృహ వస్తు వాహన సౌఖ్యం లభించగలదు. ఈ రాశివారు రామరక్ష స్తోత్రాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. తదుపరి తులారాశి. తులారాశి వారికి గురువుల పెద్దల సహాయ సహకారములు లోపించడం జరుగును. వృత్తి వ్యాపారాదుల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు. దూర ప్రయాణాలు చేయవారు జాగ్రత్త వహించవలను. ఏదైనా ఒక వ్యవహారం ప్రారంభించినప్పుడు ఇతరుల సలహాలు సూచనలు పాటించడం వల్ల అభివృద్ధులు ఉండెదరు. ఈ రాశివారు దక్షిణామూర్తిని ఆరాధించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనవసర భయాందోళనలు ఉండగలవు. ఆకస్మిక సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. మనశ్శాంతి తగ్గును. భోజనాలు సంతృప్తికరంగా లేకపోవటం వల్ల నీరసం నిశ్చిత్వం వంటివి ఉండే అవకాశం కలదు. విష సర్పాది జంతువుల భయం ఏర్పడును. ఈ రాశివారు శివాష్టకాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి సహాయ సహకారములు లభించును. సుఖ సంతోషాలతో సమయం నడవగలదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన సౌఖ్యం లభించును. ఈ రాశివారు దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. తదుపరి మకర రాశి. మకర రాశి వారు శత్రువులు పోటీదారులపై విజయం సాధిస్తూ ఉంటారు. ఉద్యోగులకు అనుకూల సమయంగా ఉండగలదు. వీరికి గౌరవ మర్యాదలు పెరగలవు. వీరు దగ్గరలో ఉండేటువంటి గ్రామదేవత దర్శనం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు సంతానరీత్యా సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. బంధుమిత్రులతో మాట్లాడాలు పడగలవు. అనుకోని సమస్యలు ఏర్పడటం జరుగును. అనవసర భయాందోళన కలిగే అవకాశం కలదు. ఈ రాశివారు శివాలయ దర్శనాన్ని కనుక చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించగలవు. మనశ్శాంతి లోపించడం, ఉదర సంబంధిత వ్యాధులు ఏర్పడే అవకాశం కలదు. ప్రతి వ్యవహారం ఆలస్యంగా నడుచును. ఈ రాశివారు
అమ్మవారికి ఎర్రని పుష్పములు సమర్పించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. ఇది ద్వాదశ రాశుల వారికి ఈరోజు దినఫలం. స్వస్తి.